తన రాజీనామాకు సంబంధించి ఒక విధంగా సందిగ్ధత క్రియేట్ చేస్తూ వచ్చి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చేసుకుంటూ వస్తున్నటువంటి దివ్యవాణి గారు టీడీపీకి రాజీనామా చేసుకుంటూ దానికి దారితీసిన పరిస్థితుల మీద ఒక మీడియా సమావేశం నిర్వహించి కన్నీటి పర్యంతమయ్యారు. తను మధ్యలో చాలాసేపు ఏడ్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నాయకుల దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎంత అవమానాలకు గురయ్యానో ఏంటి అని, నా కొంచెం బీపీ ఉంది, మధ్యలో నేను కొంచెం లైట్గా తింటూ ఉంటాను, టీ కాఫీ అడుగు కావాలంటుంటాను, వాటికి కూడా ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ మరి అడుక్కున్నాను, కొన్నిసార్లు అయితే కింద నేల మీద కూడా పడుకున్నాను, అంతగానో ఆ పార్టీ కోసం పనిచేస్తే నన్ను అడుగడుగున అవమానించారు అని చెప్పి చాలా విషయాలను నేను కొందరిలాగా మేకప్ వేసుకొని నారీ పేరి అని చెప్పి అందరి దగ్గర అన్నీ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోలేదు పార్టీ అడపెట్టి అని చెప్పి డైరెక్ట్ వనిత గారి పేరు తనే చెప్పారు, మేకప్లు వేసుకొని హడావిడి చేయను అని. మరొకవైపు ఇంకొక ఆమె నేను ప్రొఫెసర్ అని, ఇంకోటి ఇంకొకటి అని లేని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేసుకుంటూ కుటుంబాని కోసం పదవుల కోసం ఆశపడి అక్కడికి పోయి భజన చేసుకుంటూ మరో మహిళ మాదిరి చేయనని ఆమెనే ముసుగులు గుద్దులాటేందుకు జ్యోత్స్న అని తెలంగాణకు చెందినటువంటి ప్రొఫెసర్ జ్యోత్స్న ప్రొఫెసర్ జ్యోత్స్న అంటూ ఉంటారు కదా, అసలు ఆమె ప్రొఫెసర్ కాదు పాడు కదా అని చెప్పి ఏమైతే చెబుతూ ఉన్నారు, చేయని ఉద్యోగాన్ని చేస్తున్నా అని చెప్పుకుంటున్నాను అని. బట్ మనకు తెలియదు దివ్యగా అంటే దివ్యవాణి గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వీటన్నిటికీ మించి తను ఎక్కువగా టార్గెట్ చేసుకొని తన అవమానాలకు కారణమైన ఇద్దరు ప్రధాన వ్యక్తుల గురించి చెప్పితే అందులో టీడీ జనార్దన్, లోకేష్కి చెప్పినా చంద్రబాబుకి చెప్పినా ఎవరికి చెప్పినా పోయి టీడీ జనార్దన్ గారికి చెప్పు అంటారు ఆయన, మా అమ్మ అమ్మ సేమ్ ఆమె ఎట్లే అంటుంది అంటాడట చేద్దాం అంటాడు. ఆయన్ను ప్రశ్నించానని చెప్పి నన్ను ఇంత నరకం చూపెడుతున్నారు, చంద్రబాబు కళ్ళు ముక్కులు చెవు అన్నీ కూడా టీడీ జనార్దనే, మొత్తం ఆయనను ఒకసారి ప్రశ్నించేందుక నాకు నరకం చూపెట్టాడు, అవమానాలు పాలు చేశాడు, మహానాడులో అయితే ఆ ఇన్సల్ట్ అనేది పీక్కు పోయింది, స్టేజ్ మీదకు రానియరు, కింద కూర్చుంటే ఏమో ఒక దగ్గర కూర్చుంటే ఇది నీకు నీ కూర్చు కాదు లే అంటారు, ఇంకొకరు వస్తారు ఇంకో దగ్గర కూర్చుని ఇది నీ కూర్చు కాదు ఇంకొకరికి వచ్చింది ఏడ నువ్వు కూర్చోవద్దు లేవు అంటారు, కనీసం వేదిక మీద సీటు ఇవ్వలే కింద సీటు ఇవ్వలా మాట్లాడే అవకాశం ఇవ్వలే, ఎవరికి పోయి చెప్పుకున్నా కనుక టీడీ జనార్దన్ గారికి చెప్తే మాల్యాద్రిని అడిగంటాడు, మాల్యాద్రిని అడిగితే నరేంద్రని అంటాడు, నరేంద్రని అడిగితే ఇంకొకరిని అడుగు అంటారు, పోయి పైవలకేశం అడుగుంటారు ఆయన పోతే పేపర్ పట్టుకొని నేను నిమిత్త మాత్రని వాళ్ళు పిలవమన్న పేర్లే పిలుస్తున్నానని చెప్పి ఆయన చెబుతాడు. ఇంత దారుణంగా నన్ను అవమానాలు పాలు చేస్తున్నారు, నేను వీళ్ళకు భజన చేయలేదని మరొకటి చేయలేదని ఇలా చేస్తూ ఉన్నారు, పదవుల కోసం నేను ఏ వంటి అవి చేసే రకం కాదు, నేను తన క్యారెక్టర్ అది కాదు, పదవులు కావాలి అంటే ఏమేం చేయాల్సి వస్తుందని చెప్పి నా దగ్గర నెత్తి నోరు కొట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళలు ఉన్నారు, ఈ వాయిస్లు ఈ ఫోన్లో ఉన్నాయని చెప్పి ఫోన్ చూపెట్టుకుంటూ పద్ధతి సంస్కారం కాదు కాబట్టి ఆ వివరాలు మీకు చెప్పట్లేదు, నా ఫోన్లో నిక్షిప్తమై ఉన్నాయి, ఇవి కనుక బయటకు వస్తే ఎంతమంది నీచులు ఎంతమంది నికృష్టుల డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయో తెలుస్తాయి. మరి డీటెయిల్స్ అంటే అవేనా ఏమో తెలియదు, ఏ డీటెయిల్స్ తెలియదు అని చెప్పి అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పిఏ రాజగోపాల్ నాయుడు అంటే ఎవరు తన మీద తన వల్ల ఎంతమంది బాధపడుతున్నారో తను ఎంతమందిని క్షోభ పెడుతున్నారో అందుకు ఎమ్మెల్యేలకు నార్క్ అనాలిసిస్ టెస్ట్ చేయండి, అందరూ మొదటి చెప్పేది అతని పేరే చెప్తారు, చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్ నాయుడు ఏదో పేరు చెప్పింది అందరూ అదే పేరు చెబుతారు, అంత దారుణంగా హింసిస్తాడు అంత దారుణంగా క్షోభ పెడతాడు, ఈవెన్ చంద్రబాబు నాయుడు అయినా కలుద్దామని చెప్పి 2:30కి పోయి వెయిట్ చేస్తే అసలు లోపలిగానే పోనీయలేదు పోనీయారు, ఎప్పుడు ఆయన బయటకు పోయేటప్పుడు అందరూ ఫోటోల కోసం ఎగ్గబడితే అప్పుడు నేను పోయి పరిగెత్తుకుంటూ ఏదో చెప్దామని చెప్తే ఆయన వాగమ్మా ఆయన వాగమ్మా నువ్వు వాగు అని చెప్పి కసురుకుంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఒక మనస్సాక్షి అనేది ఏమైనా ఉందా, మనస్సాక్షి ఉంటే అడుగు దివ్యవాణి ఎలా పనిచేసింది అని చెప్పి అని. మొత్తానికి అయితే చాలా లోపల జరిగేటువంటి చాలా ఇటువంటి విషయాలన్నీ అంత 2వ ఫ్లోర్లో ఈ మీడియా ఎవరు పెట్టాలి ఏందనేది అంతా వాళ్ళే రాసిస్తారు, వాళ్ళే రెడీ చేసిస్తారు, వాళ్ళకి ఎవరు భజనలు చేస్తే వాళ్ళని ఎవరైతే కాకబడితే వాళ్ళకే ప్రెస్ మీట్ పెట్టి అవకాశం ఇస్తారు, నాకు అవన్నీ చేతగవు నాకు ఇది ఈ రాజకీయాలన్నీ తెలియదు అని చెప్పి చాలా విషయాలు. మరి ఇదే నిజమైతే ఇంకా బొచ్చునాని బోడినాని అని చెప్పి అనడం కూడా మరి అటు వాళ్ళే అనిపించారేమో, మా ఇంటి మరి ఈమె చెప్పేదాని ప్రకారం అయితే అవన్నీ నిజమే. అండ్ మరీ ముఖ్యంగా ఎవరిని జర్నలిస్ట్ ఉంటుంది రాత్రి కూడా అన్నారు చెప్పు తీసుకొని కొడతా చెప్పు తీసుకొని కొట్టి పళ్ళు రాలబడతాయి నాకు ఉడక అని అనే విధంగా రాత్రి అన్నారు, ఈరోజు కూడా అన్నారు ఆ వాడిని జర్నలిస్ట్ అని చెప్పుకొని వాడు బతుక్కుంటున్నాడు నీతో ఒక బతికేనారా
ఏమన్నా చే ఇట్లా పనికిమాలిన అవన్నీ చెప్పి బతుక్కునే వదిలిపోయి ఎట్లా మామూలుగా బతుక్కొని రావచ్చు కదా. నీదో ఒక బతికేనా తు అన్నట్టు ఎవరి మీద మరి, వాడు ఒక ఈడియట్ అని, వాడు ఒక పనికిమాలినడు అని, వాడు జర్నలిస్ట్ ముసుకులో బతికేస్తున్నాడని ఇంతకు ఎవడో మరి ఇన్ని తిట్టి తీర్చుకుంటున్నాడు. ఇంతకు ఎవరు ఎవడో నాకు తెలియదు, ఆమె చెప్పలేదు పేరు. వాడొక పనికిమాలినడు, వాడొక ఎదవా, వాడొక ఈడియట్టు అని ఎవరి గురించి చెప్ప తెలియదు. పోయినాయండి. ఇట్లా మొత్తానికైతే లోపల ఏం జరుగుతుంది, ఎవరి కథ ఎలా, ఎవరిని అడుక్కోవాలి. ఒకసారి ఇంకా కేశినేని నాని గారిని ఆయన దగ్గర పోయి అడుక్కుంటే నేను మీకు సహాయం చేశానని తెలిస్తే నన్ను కూడా దూరం పెట్టేస్తారమ్మా, ఏదన్నా ఉండి అక్కడికే పోయి చెప్పుకోండి అన్నారు. ఎవరిని దగ్గర అంటే వాళ్ళ దగ్గర కుక్కలు తిరిగి కుక్కలాగా తిరిగినాను నేను. ఎవరూ తేకలేదు, ఎవరూ పట్టించుకోలేదు, అవసరం ఇప్పుడు వాడుకున్నారు. నరేంద్ర మోదీని తిట్టాలి అంటే నాతోనే తిట్టించారు, వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం వాడుకున్నారు, కానీ మిగతా ఎక్కడైనా గుర్తించలేదు. ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేశారు, అటువంటి పార్టీలు నేను ఉండలేను, రాజీనామా చేస్తున్నానని చెప్పి రాజీనామా అయితే చేశారు.